ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రాజధాని మార్పుకు సంబంధించి అలాగే మండలి రద్దుకు సంబంధించి ఇప్పటి వరకు తెలుగుదేశం వర్గాలు చెప్తున్నటువంటి అనేక రకాల బింకాలు మాటలు అన్నీ కేవలం ఒక నెల రోజుల కాలంలోనే కళ్ళలుగా మిగిలిపోతాయనే భావన మరి కేంద్రం నుంచి అందుతున్నటువంటి సంకేతాలను బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా కేంద్రం మండలి రద్దు విషయంలో సానుకూలంగా ఉందన్న వార్తలు అందుతున్నాయి. గతంలోనే ప్రధాని మోడీ మండళ్ల రద్దుకు సంబంధించి వీటి అవసరం ఉందా తేల్చుకోవాలని తేల్చి చెప్పాలని రాష్ట్రాలకి లేఖలు రాసినటువంటి పరిస్థితి, అంటే రాష్ట్రాల్లో శాసన మండళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక భిన్నమైనటువంటి స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముందడుగు వేసి మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసి పంపించింది. దీన్ని బీజేపీ వర్గాలు, అంటే బీజేపీలో మొదటి నుంచి ఉండి బీజేపీలో మరి సాంకేతికమైనటువంటి అంశాలను ప్రస్తావించగలిగినటువంటి వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యను సమర్థిస్తున్నారు. అంటే బీజేపీ స్థూలంగా ఈ చర్యను సమర్థిస్తున్నట్టుగానే అర్థం చేసుకోవాలి. అలాగే కోర్టుల్లో కూడా కొన్ని కేసులు వేసి టీడీపీ వర్గాలు, టీడీపీ అనుబంధ పార్టీలు, జనసేన లాంటివి కానీ లేదా మరికొన్ని కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన వారు కానీ కేసులు వేసి ఏదైనా ఆపాలని ప్రయత్నిస్తే అది తాత్కాలికమే అని అర్థమైపోతుంది. ముఖ్యంగా విభజన చట్టం పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదు ఉమ్మడి క్యాపిటల్గా, ఉమ్మడి రాజధానిగా ఉభయ రాష్ట్రాలకు పదేళ్ల పాటు కొనసాగుతుంది. అంటే ఇప్పటికి కేవలం 6 సంవత్సరాలు మాత్రమే అయింది కాబట్టి ఇంకా 4 ఏళ్ల పాటు హైదరాబాదు మాత్రమే ఆంధ్రప్రదేశ్కు కూడా రాజధాని. మరి అమరావతి పేరుతో జరుగుతున్న తంతు, అమరావతి పేరుతో తెలుగుదేశం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిజానికి అమరావతి పేరుతో ఒక కుగ్రామమే ఇప్పటికీ ఉంది. చిన్న గ్రామంలో అమరలింగేశ్వర ఆలయం ఉంది, దాన్ని అమరావతిగా పిలుస్తారు. అంతే తప్ప ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం చెబుతున్నదో అమరావతిగా, అక్కడి నుంచి నిజమైనటువంటి అమరావతి గ్రామం దాదాపు 30-35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి సెక్రటేరియట్ నిర్మించిన ప్రాంతం ఉండవల్లి, ఉద్దండరాయపాలెం, మరి ఈ ప్రాంతాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏమన్నా వచ్చిందా? అమరావతిగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని పేర్కొంటూ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తే, దాన్ని కేంద్రం గుర్తిస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పేర్కొనడానికి అన్ని రకాల హంగులు ఏర్పడినట్టు అవుతుంది. కానీ ఉమ్మడి రాష్ట్రం రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాదును వదులుకొని తాము రాజధానిగా పేర్కొంటే పూర్తిగా హైదరాబాద్ పైన హక్కులు కోల్పోయినట్టు అవుతుందని గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అంటే ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుతం రాజధాని లేదు. తెలుగుదేశం చెప్తున్నటువంటి రాజధాని ఇది అమరావతి ప్రాంతం అంతా కూడా ఒక 7-8 కుగ్రామాలకు సంబంధించినటువంటి ప్రాంతం. అక్కడ తాత్కాలికమైనటువంటి కట్టడాలు నిర్మించి దాంట్లోనే అసెంబ్లీ, సెక్రటేరియట్ మిగతా అవి కొనసాగిస్తున్నారు తప్ప నిజానికి పూర్తి స్థాయి రాజధాని అంటూ ఆంధ్రప్రదేశ్కు లేదు. లేనప్పుడు తరలించడానికి వీలు లేదని ఒకవేళ కోర్టుకెళ్తే అసలు మీ రాజధాని ఏది, గుర్తింపు పొందినటువంటి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి రాజధాని ఏది అని అడిగితే సమాధానం చెప్పడానికి జవాబులు లేవు. కేంద్రాన్ని అడిగినా రాష్ట్రాన్ని అడిగినా ఇది మా రాజధాని అని చెప్పుకోవడానికి ఏ రకమైనటువంటి సాక్ష్యాలు లేవు. అదే నోటిఫికేషన్ వచ్చి ఉంటే, కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే తప్పకుండా అమరావతి రాజధానిగా గుర్తింపు పొంది ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి
ఒకవేళ కొత్తగా వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలి అనుకుంటే అమరావతినే ఇవ్వాల్సిన అవసరం లేదు. విశాఖపట్టణాన్ని తమ సచివాలయ కేంద్రంగా రాజధానిగా పేర్కొంటూ నోటిఫికేషన్ ఇవ్వచ్చు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే స్థూలంగా లీగల్గా చట్టపరంగా రాజ్యాంగపరంగా విశాఖపట్టణమే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తింపు పొందుతుంది. ఇప్పుడు ఏదైతే రాజధాని అమరావతిగా పేర్కొంటూ అమరావతిని కదల్చడానికి వీల్లేదు, లేదా అమరావతి క్యాపిటల్ ఉండాలి, అమరావతినే మొత్తం వ్యవస్థ అంతా పోగుపడాలి అని ఉద్యమాలు చేస్తున్నారో, అసలు అమరావతిలో ఏముంది, అమరావతి పేరుతో మీరు చెప్తున్న ప్రాంతంలో ఏమి ఉందని రేపు కోర్టు నిలదీస్తే, అసలు ఆ ప్రాంతానికి గుర్తింపు ఉందా అని కోర్టు నిలదీస్తే, ఖచ్చితంగా ఆ ప్రాంతానికి గుర్తింపు లేదు అని తేలిపోతుంది. అంటే గెజెట్ నోటిఫికేషన్ ఇస్తేనే గుర్తింపు లభిస్తుంది. కాబట్టి అమరావతి నిజానికి ఒక చిన్న కుగ్రామం. గుంటూరు జిల్లాలో అమరావతి అనేది అమరలింగేశ్వర ఆలయం ఉన్నటువంటి ఒక చిన్న కుగ్రామం. ఆ కుగ్రామానికి దాదాపు 30-35 కిలోమీటర్ల యువతల ఉండవల్లి, పెనుమాక, తుళ్ళూరు, ఉద్దండరాయపాలెం ఈ ప్రాంతాల్లో బంగారం పండేటువంటి కృష్ణానది ఒడ్డున దాదాపు 40 అడుగుల నేల చక్కటి సిల్ట్ ఉన్నటువంటి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణానికి పునాది వేయించారు. కానీ దానికి అమరావతి అని పేరు పెట్టారే కానీ గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కనుక ఆ దాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించదు, కోర్టులు కూడా గుర్తించేటువంటి అవకాశం లేదు. అక్కడ నిర్మాణాలు జరిగితే ఒకవేళ ఈ ప్రభుత్వం చెబుతున్నట్టుగా లేదా గత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అక్కడ నిర్మాణాలు చేశాం వాటినే వినియోగించుకోవాలి లేదా వాటిని కొనసాగించవచ్చు అని ఏదైతే చెప్తుందో అవన్నీ తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే. శాశ్వత నిర్మాణాల కోసం గత ప్రభుత్వమే పునాదులు వేసింది, నిధులు మరి కేటాయించింది, అలాగే టెండర్లు పిలిచింది. కాబట్టి శాశ్వత నిర్మాణాలు జరగలేదు. టెంపరీ నిర్మాణాల్లో ఎక్కడైనా గుడారాల్లో ఉండి పనిచేసుకున్నా, తాత్కాలిక నివాసాల్లో ఉన్నా దాన్ని మార్చుకోవడానికి ఈ ప్రభుత్వానికి సర్వహక్కులు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని అడ్డు చెప్పేటువంటి అవకాశం లేదు. ఒక పక్క మండలి రద్దుకు సంబంధించి, మరోపక్క అమరావతి పేరుతో ఇప్పుడు ఏదైతే రాజధానిగా చెబుతున్నటువంటి ప్రాంతాన్ని, ఆ ప్రాంతం నుంచి సెక్రటేరియట్ని కానీ శాసనసభను కానీ లేదా హైకోర్టుని కానీ వీటిని తరలించడానికి ఈ ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్ ఇస్తే చంద్రబాబు కాదు కదా, ఎవరూ దీన్ని ఆపే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పటి వరకు తెలుగుదేశం ఏదైతే చెబుతూ వస్తున్నదో, అంటే అమరావతిని కదల్చలేరు, దాన్ని ఒక అడుగు అంగుళం కూడా కదల్చలేరు, లేదా హైకోర్టుని కదల్చలేరు, లేదా మండలిని రద్దు చేయలేరు, అసలు మండలి రద్దు కుదరనే కుదరదు, ఇలాంటివన్నీ కూడా ప్రజల ముందు అభాస పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మండలి రద్దుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు పంపించింది, హోంశాఖ నోటు కూడా తయారవుతోంది. దాన్ని మరి పార్లమెంట్లో పెట్టి మమ అనిపించుకోవటం తప్ప పార్లమెంట్లో దాని మీద పెద్దగా చర్చ జరిగే అవకాశం కూడా లేదు. కేవలం ఒక 3 సభ్యులు తెలుగుదేశానికి సంబంధించి మాత్రమే ఉన్నారు, వారికి మద్దతుగా ఇంకెవరన్నా రావాలి. కానీ 22 మంది సభ్యులు మరి వైసీపీకి ఉన్నారు, వారికి మద్దతుగా మరికొంతమంది బీజేపీ వారు కానీ మరికొందరు కానీ ఉన్నారు. కాబట్టి పార్లమెంటులో కూడా ఒకవేళ చర్చ జరిగిన తెలుగుదేశం వాదన కంప్లీట్గా వీగిపోయేటువంటి ఆస్కారం కనబడుతోంది. రాజ్యసభలోనూ అదే పరిస్థితి. రాజ్యసభలో తెలుగుదేశానికి మద్దతుగా ఒకవేళ బీజేపీకి సంబంధించిన సుజనా చౌదరి లాంటి వాళ్ళు మాట్లాడాలనుకుంటే వారికి గుట్టు రట్టయిపోతుంది. వారు తెలుగుదేశం బినామీలుగా బీజేపీలో కొనసాగుతున్నారన్న విషయం బహిర్గతమైపోతుంది. కాబట్టి వారు కూడా మాట్లాడే అవకాశం కనిపించటం లేదు. ఏది ఏమైనా తెలుగుదేశం కానీ లేదా వారి తాబేదారులు కానీ అనుయాయులు కానీ చెప్తున్న మాటల్లో డొల్తనమే కనబడుతోందన్న విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.